Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TTD chairman race lo Pawan odinchina giant killer. Pratishthatmaka Tirupati Tirumala Devasthanam chairman padavi evariki dakkanundi. TTD chairman ga YCP prabhutvam yarpadu aina samayam nunchi ippudu varaku YV Subbarati rendu termalu pani chesaru. Prastham kotta chairman boardu MPK paina CM Jagan kasarattu prarambhincharu. ఎన్నికలు సమీపిస్తుండటంతో సుబ్బారెడ్డికి పార్టీ బాధ్యతలు అప్పగించాలని జగన్ భావిస్తున్నారు. ఈ సమయంలోనే ముగ్గురు పేర్లు టీటీడీ చైర్మన్ రేసులో ఉన్నాయి. దీంతో సీఎం జగన్ నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే రెండు పర్యాయాలు ఆ పదవిలో కొనసాగిన వైవి సుబ్బారెడ్డి పదవీకాలం ఈ నెల 12వ తేదీతో ముగియనుంది. ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ బాధ్యతలను ప్రస్తుతం వైవి సుబ్బారెడ్డి చూస్తున్నారు. అంతేకాక తన కుమారుడిని రాజకీయంగా ప్రోత్సహించాలని సీఎంను కోరారు. సుబ్బారెడ్డి కుమారుడు విక్రమరెడ్డి భవిష్యత్తును తాను చూసుకుంటానని జగన్ హామీ ఇచ్చినట్లుగా సమాచారం. ఇదే సమయంలో గుంటూరు జిల్లాకు చెందిన బీసీ నేత ప్రస్తుత ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి టీటీడీ చైర్మన్ పదవి ఖాయమని అంతా భావించారు. ఈ సమయంలోనే మరో ముగ్గురు నేతలు టీటీడీ చైర్మన్ రేసులోకి వచ్చారు. సామాజిక సమీకరణాలు క్లీన్ ఇమేజ్ ఆధారంగా ఎంపిక జరగనుంది. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే సిద్ధా రాఘవరావు రేసులోకి వచ్చారు. టీడీపీలో మంత్రిగా పార్టీ పదవుల్లో సుదీర్ఘకాలం సిద్ధా రాఘవరావు పనిచేశారు. 2019 ఎన్నికల్లో అయిష్టంగానే పార్టీ ఆదేశం మేరకు ఒంగోలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. ప్రస్తుతం ఏపీ మంత్రివర్గంలో వైశ్యవర్గానికి ప్రాతినిధ్యం లేదు. డిప్యూటీ చైర్మన్ గా వైశ్యవర్గానికి చెందిన కోలగట్ల వీరభద్రస్వామికి కేటాయించారు. ఇప్పుడు టీటీడీ చైర్మన్ గా సిద్ధాకు అవకాశం ఇవ్వాలని వైసీపీలోని ఇద్దరు ముఖ్య నేతలు సీఎం జగన్ కు సిఫార్సు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇదే సమయంలో మరో పేరు రేసులోకి వచ్చింది. టీడీపీ జనసేన పొత్తివేళ కాపు వర్గానికి టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వాలనే ప్రతిపాదనపైన చర్చ సాగుతోంది. కాపు వర్గానికి అవకాశం ఇవ్వాలని నిర్ణయిస్తే 2019 ఎన్నికల్లో పవన్ పైన పోటీ చేసి గెలిచిన భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పేరు పరిశీలనకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే తిరుమల ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి సైతం ఇదే అంశంపైన సీఎంతో చర్చించినట్లుగా సమాచారం. మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కూడా టీటీడీ చైర్మన్ హోదా ఆశించారు. ఇప్పటి వరకు రెడ్డి సామాజిక వర్గానికే ఈ హోదా దక్కడంతో ఈసారి ఇతరులకు అవకాశం ఇవ్వాలని జగన్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పుడు జంగా కృష్ణమూర్తి, సిద్ధా రాఘవరావు, గ్రంథి శ్రీనివాస్ పేర్లు ప్రముఖంగా రేసులో ఉన్నట్లుగా తెలుస్తోంది. వీరిలో సీఎం జగన్ తుది ఆమోద ముద్ర ఎవరికి వేస్తారనేది ఉత్కంఠగా మారుతోంది.